Hi, welcome to TV45. లైగర్ మూవీ కాపీ కాదన్నారు, రీమేకో ఫ్రీమేకో కాదు అనేసారు. కట్ చేస్తే ఏమని తేలింది? ఇప్పుడు మెగా హీరో వైష్ణవ్ విషయంలో కూడా కాదు కాదంటూనే కథని కాపీ కొట్టేశారు, కాలు జారి పడ్డారు. ఫైనల్గా ఏం తేలింది? ఇలాంటి చిత్ర విచిత్రాలు ఇంకెన్నో మీకోసం, అవన్నీ చూసేయండి. కాపీ, రీమేక్, ఫ్రీమేక్ పదాలు ఏదైనా ఆల్రెడీ ఉన్న కథనే మళ్లీ చెప్పడమే ఇప్పుడు కొన్ని ఫ్లాపులకు డిజాస్టర్లకు కారణమవుతోంది. అంత జరిగినా సినిమా మీద కామెంట్ దాడి జరిగినా అబ్బే కాపీ కాదండి, ఇది అసలు రీమేకో ప్రీమేకో కానే కాదండి, ఇవే మాటలు వినిపిస్తున్నాయి ఇప్పుడు. రంగరంగ వైభవంగా కూడా అంతే, ఖుషి సినిమాను తిప్పి తిప్పి ముప్పు తిప్పలు పెట్టి తిరగరాస్తే అదే రంగరంగ వైభవంగా. ఖుషిని యాజ్ టీజ్ రైట్స్ తీసుకుని రీమేక్ చేస్తే పవన్తో పోల్చి పంచిస్తారా అనుకున్నారో ఏమో కానీ రాంగ్ రూట్లో వెళ్లి ఫ్లాప్ని ఫేస్ చేశారు. లైగర్ కూడా రీమేకే, కానీ తన సినిమాను తానే చెడగొట్టి మరీ రీమేక్ చేస్తే అది లైగర్ అన్నారు. అమ్మా నాన్న తమిళ అమ్మాయికి వరస్ట్ వెర్షన్ లైగర్ అనేంతగా కామెంట్లు పెంచారు. అసలు అమ్మా నాన్న తమిళ అమ్మాయిని యాజ్ టీజ్ రీమేక్ చేసినా వర్కౌట్ అయ్యేది, అలా కాకుండా మంచి కథని కల్తీ చేస్తే లైగర్లా బాధపడాల్సిందే అంటున్నారు. ఖుషీకి ఫ్రీమేకే రంగరంగ వైభవం, ఇక అమ్మా నాన్న తమిళ అమ్మాయి ఫ్రీమేకే లైగర్. ఇలా ఇప్పుడు గత హిట్లకు ప్రేరణగా కాకుండా కథనే లిఫ్ట్ చేస్తే సీన్ ఇలానే రివర్స్ అవుతుందనేస్తున్నారు. ఇలా కలెక్షన్ల కోసం కాపీలు కొట్టాలనుకుంటే కథ కంచికెళ్లేలోపే బాక్సాఫీస్ అంచులు ఊడిపోతాయంటున్నారు.